a very precious time, which is the word of God, where it is proclaimed. దేవుని యొక్క వాక్యము ప్రజలు పుడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యం విద్దాం. సమయం అయింది, వాస్తవమే ఆయన కానీ వాక్యము లేకుండా వెళ్ళలేము. కాబట్టి నేను ముచ్చటగా మూడు మాటలు, ముఖ్యంగా రాబో దినంలో వివాహం అనే ఒక పరిశుద్ధమైన కార్యంలో అడుగు పెట్టబోతున్న సహోదరుడు జోయల్, వినోద్ కుమార్, సహోదరి జాయ్ శ్రీష, జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యమే మీకు పరిశుద్ధ వివాహంలో అడుగు పెట్టడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు వచ్చిన మనకు అందరికి కూడా ఏంటి దీని వెనకాల సృష్టికర్త యొక్క కార్యక్రమం ఏంటి, మనం చేసేది చూస్తున్నాం కానీ చూస్తున్నాం కానీ హూ ఇస్ ద మెయిన్ ఆథర్ ఆఫ్ దిస్ వర్క్, ఈ కార్యక్రమానికి ఎవరు ప్రధానమైన వ్యక్తి, ఆయన ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పే విషయాలు మీకు కూడా తెలాలి. ఈ విధంగా తెలిసి ఆ సృష్టికర్త గణపరిచి మనం సంతోషంతో ముందుకు కొనసాగాం. క్లుప్త ప్రసంగమే, సిన్స్ ద టైం ఇస్ ఆల్మోస్ట్ ఆల్ నియర్ టు లంచ్ టైం, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ మచ్ టైం టు టేక్, బట్ ఐ విల్ గివ్ ద వెరీ బ్రీఫ్, ద స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్ విత్ 3 పాయింట్స్. ఇక్కడ చూసినట్లయితే చదవబడిన వాక్యములో లాబాను ఇంటికి అబ్రహాము సేవకుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అవన్నీ మీరు చూస్తారు, ఇక్కడ అవన్నీ జరిగినాయి. అబ్రహాము సేవకుడు ఎందుకు వచ్చాడంటే దేవుని చిత్తానుసారంగా లాబానింటిలో ఉంటున్న కుమార్తె రిబ్కాను తన యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కోసము దేవుని చిత్తము తెలుసుకున్న తర్వాత అడగడానికి వచ్చాడు. అదే మనం చూస్తాం, జయచంద్ర గారి యొక్క దంపతులు వచ్చి వాళ్ళు అడిగారు, మీ ముందే అడిగారు. ఆ తర్వాత లాబాను కుటుంబం సంబంధించి వారి కుమార్తె మరి రిబ్కాని ఇవ్వడానికి ఇష్టపడి అంగీకరించింది. అది కూడా చూస్తారు బ్రదర్ జేక, వాళ్ళ కుటుంబ సభ్యులు, అవును మాకు ఇష్టమే, మేము ఆ కుమార్తెను రాబో దినంలో వివాహం కోసము ఈ రోజు ప్రదానం చేయడానికి మేము సిద్ధమని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే వాక్యములో తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రాలు తీసి రిబ్కాకి ఇచ్చాను, మరియు అతడు ఆమె సహోదరునికి ఆ తర్వాత విలువైన వస్తువులు ఇచ్చాను రాశారు. అదిగో మనం చూసాం, ఇట్ ఈస్ హ్యాపెన్ హియర్. ఇక కుమారుడు సంబంధించిన తల్లిదండ్రులు ఈ కుమారుడే వాళ్ళ తల్లిదండ్రుల చేతికి కొన్ని వస్తువులు ఇచ్చారు, వాళ్ళు సంతోషంతో స్వీకరించారు, వారు కూడా కొన్ని వస్తువులు ఇచ్చారు సంతోషంతో. మరి వినోద్ కుమార్ యొక్క తల్లిదండ్రులు తీసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఒడంబడిక జరిగిపోయింది, ఇట్స్ కాల్డ్ ద ఎంగేజ్మెంట్. నిశ్చయార్థము, వాళ్ళు నిశ్చయించారు, వారు ప్రధానము చేపట్టాలి. ఇప్పుడు పరిశుద్ధ వివాహానికి ఇప్పుడు సిద్ధపడాల్సిన అవసరత ప్రార్థనాపూర్వకంగా వినోద్ కుమార్ మరియు మరి కుమార్తె శిరీష మీరు ఇక ప్రార్థనలో పరిశుద్ధ వివాహం కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలి. వివాహపు గంటలు మొదలటానికి ముందు కార్యక్రమానికి మీరు వచ్చి దేవుని స్తోత్రం. మూడు మాటలు చెప్తారు. ఈ కుటుంబంలో చదివిన వాక్య ప్రకారం మనం చూసినట్లయితే అబ్రహాము సేవకుడు వర్సెస్ లాబాను ఫ్యామిలీ, మూడు ముఖ్యమైన విషయాలు నేను చెప్పి ముగిస్తాను. నెంబర్ వన్, దే కమ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమును తెలుసుకున్నారు. దే నో ద విల్ ఆఫ్ గాడ్, దే సర్చ్ ద విల్ ఆఫ్ గాడ్, వారు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. దట్ ఈస్ నెంబర్ వన్. ఈ రెండు కుటుంబాలు కూడా ఇందులో దేవుని యొక్క చిత్తం ఉన్నదని తెలుసుకున్నారు. పాస్టర్ బసవయ్య, టి జార్జ్ గారు పుత్తూర్, పాస్టర్ లాజరస్ తిరుపతి, మరి ఆ విధంగా ప్రారంభమై చివరికి వారు దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తంలో వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. ఈ రెండు కుటుంబాలు దే కమ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ, దే ఒబేడ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి వాళ్ళు లోబడ్డారు. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవాలి, అవి మాట్లాడుకొని దేవుని చిత్తం తెలుసుకున్నాం కదా, మీ కుమార్తె మా కొడుకు మీ కుమార్తెకు ఇవ్వడానికి దేవుని చిత్తం మనకు తెలిసింది కదా, ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడదామని చెప్పి వాళ్ళ రెండు కుటుంబాలు కలిసి మాట్లాడి ఆ మాట ఈ మాట ఎన్నో మాట్లాడుకొని చివరికి దేవుని చిత్తానికి వారు లోబడ్డారు. ఇద్దరు కూడా లోబడ్డారు. హల్లెలూయా. మొదటిదేమి, వారు దేవుని చిత్తం తెలుసుకున్నారు. రెండవదేమి, వారు దేవుని చిత్తానికి లోబడ్డారు. మూడవది, దే ఫాలోడ్ ద విల్ ఆఫ్ గాడ్, వారు దేవుని యొక్క చిత్తాన్ని వెంబడించినారు. అది హల్లెలూయా.
ద విల్ ఆఫ్ గాడ్. ఇంతే వాక్యం, ఇంకెక్కువ నేను చెప్పలేదు. బైబిల్లో రెబెకా ఫ్యామిలీ, ఇస్సాకు ఫ్యామిలీ చేసే కార్యం ఇక్కడ జరిగింది. గుర్తు చెప్తారా? మీరేమో రీసెర్చ్ చేస్తున్నావా? ఇక టీచర్ రిటైర్డ్ టీచర్ ముద్దుకృష్ణ గారు ఉన్నారు, జయశంకర్ గారు కూడా టీచరే. మా టీచర్ తెలుసు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రివిజన్. దాన్ని ఆఫ్ రివిజన్ మూడు విషయాలు వారు దేవుని చిత్తమని తెలుసుకున్నారు. చెప్పండి వారు, అందు చెప్పండి వారు దేవుని చిత్తమును తెలుసుకున్నారు. రెండవ వాక్యం అంటే వారు దేవుని చిత్తం వరకు లోబడ్డారు. మూడోది ఏమంటే వారు దేవుని చిత్తమును వెంబడించారు. దశ అదే జరిగింది. రాబో దినములో పరిశుద్ధమైన క్రైస్తవ సంప్రదాయమైన మహా గొప్ప వివాహ మహోత్సవానికి ముందుకు వెళ్దాం. ఈ కుమారుడు, ఈ కుమార్తె వీరిరువురి పరిశుద్ధ వివాహమైపోయి ప్రధానము చేయబడుతున్నారు. భారతదేశ సంస్కృతి ప్రకారము, క్రైస్తవ విశ్వాస ప్రకారము ఈ ఇరు కుటుంబములు వీరి యొక్క కుమారుని, వీరి యొక్క కుమార్తెని ఇచ్చి పరిశుద్ధ వివాహం ఉడంబడికలో నడవటానికి ఈ రోజున సంఘము, సమాజము, సేవకులు, విశ్వాసులు, రెండు కుటుంబ సభ్యుల యొక్క బంధుమిత్రుల మధ్య ప్రదానము చేయబడుట జరిగినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రీ ప్రార్థన. బ్రదర్ ప్రభుదాస్ తరపల్లి మరి వాళ్ళు సేవ చేస్తుంటున్నారు. సేవకుడు ప్రభుదాస్ ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకుంటాం. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కాబోయే మరి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కాబోయే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారు ఇక్కడే ఉంటారు. మీరు జిగ్రీ చేయించను. ఆ తర్వాత వేరే కార్యక్రమంలో కూడా మనము వెళ్తాం. బ్రదర్ ప్రభుదాస్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ డు ద ఫైనల్ ప్రేయర్ సో దట్ ఆఫ్టర్ దట్ ద బెనిడిక్షన్ విల్ టేక్ ప్లేస్. ఈ సందర్భంలో ఈ ప్రార్థన అయిపోయి ఆశీర్వాదానికి మధ్యలో కుమార్తె యొక్క తండ్రి జాకబ్ గారు వచ్చి కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు. ఆ తర్వాత లేచి నిలబడి ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రార్థన తర్వాత, వాక్యం తర్వాత ప్రార్థన, ప్రార్థన తర్వాత అనౌన్స్మెంట్స్ అండ్ దెన్ సెలబ్రేషన్. ప్రార్థన చేసుకుందాం. అయితే సందర్భంలో మూసుకున్నట్లయితే మహాప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా తలంపులు ఒకటి, మీ తలంపులు ఒకటి ప్రభువ. మీ తలంపులకు నా తండ్రి మేము తలవంచి నమస్కారం చేస్తున్నాం. ఈ గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహించినారు మీకు స్తోత్రం. ఈ సమయంలో నా ప్రభువా మీరు నిర్ణయించిన ప్రకారము సహోదరిని, సహోదరిని నా తల్లి జతపరుస్తున్నారు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఈ యొక్క నా తండ్రి కార్యక్రమంలో సాధారణ ప్రక్రియలు, ఆటకములు ఏదీ లేకుండా సజావుగా జరిపించినారు, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి తదుపరి జరగవలసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో నా కృప, మీ కృపను, మీ దయను చూపించవలసిందిగా వేడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన అందరినీ నా ప్రభువా మీ యొక్క పరిశుద్ధ నామం పేరిట మనం తెలియపరచుకుంటూ మరొకసారి మీకు చేసిన ఈ మేలును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కుమార్తె యొక్క తండ్రి జయకు గర్చుకున్న అనౌన్స్మెంట్స్ చేస్తారు.